ఈ కాలభైరవ అవార్డును సొంతం చేసుకోవడానికి మీ ముందుకు వస్తుంది మంత్రి కొడాల నాని గారు. ఇందులో కూడా చాలా డిఫరెన్షియేట్స్ ఉన్నాయి. ఇప్పుడు పేర్ని నాని గారు లాగే ఈయన ఎలాగైతే సొంత కులాన్ని పేర్ని నాని తీసేస్తాడో ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి, సేమ్ టు సేమ్ కొడాల నాని గారు కూడా అంతే. సొంత కులాన్ని సొంత కులంలో ఉన్న నాయకుల్ని ఆ నాయకుల భార్యల్ని నాయకుల కొడుకుల్ని వాళ్ళ పుట్టుకల్ని అసలు ఇక మామూలుగా కాదు చండ చండాడేస్తాడు. కానీ అవన్నీ వేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లం. ఆయన నోటికి సెన్సార్ లేదు. మాసని మీడియా అయిన తర్వాత మరి సెన్సార్లు వెళ్తాం కదా మనం. నా భాష మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేసి ఉంటారు, నా భాషలో కూడా చాలా ఆడ్ వర్డ్స్ అన్నీ కూడా తొలగించాను. కాబట్టి ఆయన మాట్లాడిన లుచ్చా లఫంగి లాది ఇది ఈ స్టైల్ ఆఫ్ మాటలన్నీ కూడా కట్ చేసిన ఆయన మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఈయన చేసిన ఒక గొప్ప త్యాగం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ కోసం మనం ఈ వీడియోలో చూద్దాం. అటువంటి మాటలు చెప్పిందంటే ఏమాత్రం తప్పు లేదు. ఆయన ప్రభుత్వం ఈ పనులను యాజ్ ఇట్ ఇస్ గా చేయలేము. ఆపండి సార్, ఏమంటాడు అంటే అమరావతి రాజధానిగా ఉండదు అంటున్నాడు. ఎందుకు ఉండదు ఇప్పుడు చెప్తాడు నెక్స్ట్ మాటలో, అది కూడా వినిపించండి. అదేవిధంగా మా మా కమ్మల్లో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలామంది రాష్ట్రంలో. సాయంత్రం అయితే టీవీ దగ్గర ఉంటారు, ఆ టీవీ స్క్రీన్ లో తప్పించి ఎక్కడ కనపడరు వారు. అక్కడ కూర్చుని ఈ రాష్ట్రం మీద తలకిందులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు చెప్తారు. అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఆయన సలహాలు ఇచ్చింది రామోజీ గారు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన తిట్టుకోతా ఉన్నటువంటి పెద్దలో. ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది. ఎంత బాగా మాట్లాడుతున్నా. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా కమ్మళ్ళు వెళ్ళి అక్కడ ఏం ఉండట్లేదు, ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నవాళ్ళు. మరి అక్కడ సరే ఒక 30,000 మంది రైతులు ఇస్తే ఆ 30,000 మందిలోనూ ఒక 5,000 మంది 10,000 మంది ఒకవేళ కమ్మళ్ళు ఉంటే ఉండొచ్చు. అది లక్కీగా రాష్ట్రానికి సెంటర్ పాయింటు. ఆ పాయింట్తో ఎవరన్నా కానీ ఇప్పుడు కొత్తగా మనకు రాజధాని పెట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండాలని అక్కడ పెడితే పెట్టు ఉండొచ్చు. ఈయన వాళ్ళ కులంలో ఉన్న మేధావుల్ని ఏడు సార్ ఏడు పెట్టండి సార్, సార్ ఫోటో పెట్టండి సార్. వాళ్ళ కులంలో ఉన్న మేధావుల్ని వాళ్ళ కులాన్ని వాళ్ళ కులం డెవలప్ అవుతుందని ఈయన బాధ చూస్తుంటే చిచ్చి అందరూ కూడా నవ్వండి. ఈయన అంటే ఈయన ఈయన ఇచ్చిన సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సపోర్ట్ కాదు. ఈ రోజున అక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఉన్నారు అక్కడ అక్కడ ఉన్న రియల్టర్లో. ఓ రియల్ ఎస్టేట్ ఓనర్ అంటే అతను ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు తాపి మేస్త్రులు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు ఇంకొక లేబరు ఇసుక అది ఇది అనుకుంటూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తాడు ఒక రియల్టర్ కూడా రియల్ ఎస్టేట్ వాడు కూడా. అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమనాలి ఓనర్స్ని ఇది ఈ దేశానికి రాష్ట్రానికి ట్యాక్సులు కట్టి ఈ మొత్తానికి మన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అలాంటి వ్యాపారస్తులను కూడా కొల్లబొడిచేసి ఏంటయ్యా కారణం అంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడులు ఎక్కువ ఉంటే ఒకవేళ ఇప్పుడు ఏ కులం వాడొచ్చినా ఏ మతం వాడొచ్చినా పెట్టుబడి పెట్టి దీన్ని డెవలప్ చేస్తే అల్టిమేట్గా బాగుపడేది రాష్ట్రమే కదా, అక్కడ మన వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది కదా. అవన్నీ పోయినా పర్లే, రాష్ట్రం ఈ రోజున రాజధాని లేకుండా నాశనం అయిపోయినా పర్లేదు, కానీ అక్కడున్న మా సామాజిక వర్గాలు మాత్రం బాగుపడకూడదని మీకోసం ఇంత త్యాగం చేసిన ఈ త్యాగమూర్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలి. మీరు గుర్తించి అవసరమైతే ఒక ఒక 6 నెలల పాటు మీరు దిగేసైనా సరే ఈయన సేమ్ సీట్లో కూర్చోబెడారు. మేము మహాసారిని డిమాండ్ చేస్తున్నాం, ఎవరు చేస్తారండి ఇంత త్యాగం? సొంత జాతిని ఈరోజు దూరం చేసుకోండి. మీకోసం ఖచ్చితంగా మీరు ఈయన్ని సీఎం చేయాలి. సీఎం కొడాల నాని గారికి, సీఎం కొడాల నాని గారికి, కొడాల నాని గారిని సీఎం చేయాలి. మేము చూడాలి, అది చూసి అప్పుడే చచ్చిపోవాలి మేము.